హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అరటికాయ కూర నిమ్మరసం వేసి ఎలా చేయాలో చూద్దాము. అరటికాయ నిమ్మరసం కూరకి కావలసిన పదార్థాలు: పోపు కోసం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, సాల్ట్, పసుపు, నిమ్మరసం. ఈ నిమ్మరసం కనుక ముందుగానే తీసి ఉంచుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, లేదంటే కూర అయ్యాక కలుపుకునే టైంకి కొద్దిగా చేదు వస్తుంది. అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉంచుకోవాలి. అరటికాయ ఉడికించుకున్న అరటికాయ గుజ్జు, అరటికాయల్ని కుక్కర్లో తొక్క తీయకుండానే ఒక 5-6 విజిల్స్ రానివ్వాలండి. తర్వాత తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఆ అరటికాయల్ని ఇలా గుజ్జుగా చేసుకుని ఈ కూర కోసం వాడుకోవాలి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి. బాండీలో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకుని ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. నేను 5 ఎండుమిర్చి తీసుకున్నానండి. దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి వేగాక దీన్ని విడిగా తీసి పక్కన పెట్టుకోవాలి. మిర్చి ఒకటి విడిగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి తీసేశాక కరివేపాకు, పసుపు వేసుకోవాలి. పోపు వేగుతున్నప్పుడు పసుపు వేసుకుంటే కూరకి బాగా పసుపు అంటుంది. తర్వాత ఈ ఉడికించిన అరటికాయ ముద్ద వేసుకోవాలి. పోపు అంతా కూరతో కలిసేదాకా కలుపుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ బాగా కలుపుకోవాలి. దీనిని ఒక 2-3 మినిట్స్ స్టవ్ మీద సిమ్లో వేగనివ్వాలి. ఈలోపుగా మనం పక్కన తీసి పెట్టుకున్న మిరపకాయల్ని కొద్దిగా వేడి తగ్గాక ఇలా చేతితో నలిపేయాలి. ఇలా చిన్నగా ముక్కలు చేసుకున్న వేగిన ఎండుమిర్చిని కూరలో వేసుకుని కలుపుకోవాలి. ఇలా చేస్తే కూరకి కారం బాగా అంటుతుంది. ఎండుమిర్చి వేసుకున్నాక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కూరని ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. కూర చల్లారిందండి, దీంట్లో ముందుగానే తీసి ఉంచుకున్న నిమ్మరసాన్ని కలుపుకోవాలి. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది, ఇది హెల్త్కి చాలా మంచిదండి. అందుకని తరచుగా మనం చేసుకునే వంటల్లో ఈ నిమ్మరసం కలుపుకుంటూ ఉండాలి. అరటికాయ కూర తయారైపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.